యాక్షన్. రాజన్న క్యారెక్టర్ ఎలా రిలేట్ ఎలా అసలు జార్జ్ రెడ్డి క్యారెక్టర్ అంటే సినిమాలో అంటున్నారా? సినిమా అండ్ ఈ రియల్ లైఫ్ స్టోరీ కదా. యా రియల్ లైఫ్ స్టోరీ. యా యా రాజన్న అనే క్యారెక్టరు జార్జ్ రెడ్డికి ఎంత రిలేటెడ్ అంటే, రాజన్న అనే వ్యక్తి కూడా అన్యాయాన్ని సహించినటువంటి వ్యక్తి, కానీ ఒక పాత్ లేదు రాజన్న అనే క్యాండిడేట్కి. అంటే తనకు నచ్చదు, నచ్చకపోతే తిరగబడతాడు ఎగబడతాడు, కానీ తనకంటూ ఒక గైడ్, ఒక మెంటర్, ఒక పాత్ డిజైన్ చేసే ఒక లీడర్ కావాలి. ఆ లీడరే జార్జ్. సో ఎప్పుడైతే జార్జ్తో రాజన్న అసోసియేట్ అయ్యాడో, సో ఇంకా జార్జ్ని అడ్మైర్ చేయడం స్టార్ట్ చేశారు రాజన్న అనే క్యాండిడేట్. తనకి ఎంత ఇష్టం అంటే దేవుడు లెక్క కొలుస్తాడు రాజన్నని, రాజన్న సారీ జార్జ్ రెడ్డిని. జార్జ్ కూడా ఏం కావాలన్నా ఫస్ట్ రాజన్న, ఫస్ట్ రాజన్న ఉండే మాట రాజన్న, నోజన్ ఏం జరగాలన్నా రాజన్న, రాజన్న అనగానే రాజన్న ఫస్ట్ ఉంటాడు రెడీగా. చలో ఇది చేద్దామంటే చలో రెడీ అన్న, నువ్వేదంటే అది రెడీ అన్న, నీవు ఏది కావాలంటే అది నేను చేసి చూపిస్తా అనే క్యాండిడేట్ రాజన్న. సో రాజన్నకి ఒక పాత్ తీసుకొచ్చి, ఒక లైఫ్ తీసుకొచ్చి, అరే ఇట్లా పోరాడాలి, లీడర్ ఇట్లుండాలి అంటే రాజన్నకు దొరికిన ఒక ప్రాపర్ లీడర్ జార్జ్. సో అంత అడిక్టివ్ రాజన్న అనే క్యాండిడేట్ జార్జ్ రెడ్డికి. ఈ జార్జ్ రెడ్డి సినిమాని అంటే సినిమా అనాలా లేకపోతే ఒక లైఫ్ అనొచ్చా? ఒక లైఫ్ అని చెప్పి లైఫే, మీరు ఖచ్చితంగా ఒక లైఫే చూసి బయటకు వస్తారు థియేటర్ లోంచి. సినిమా చూసిన ఫీలింగ్ రాదు, ఒక లైఫ్ చూసి ఇట్లాంటి వ్యక్తిని చంపేసిర్రా అని ఒక బాధతో బయటకు వస్తారు ప్రతి ఒక్కరు. ఎంత కఠినాత్ముడైనా బాధపడాల్సిందే. అంటే లైక్ అంటే అతను ఏం తప్పు చేసిండు ఏంది అవన్నీ కాదు, అసలు ఆయన ఎందుకు చంపేయాల్సి వచ్చింది ఏంది, ఆయన ఏం చేసిండు, అది మిస్టేకా కరెక్టా ఏంది అనేది ఎవరికి వాళ్ళు రియలైజ్ అవుతారు సినిమా చూసిన తర్వాత. అలా స్టోరీ వేరు అండ్ సినిమాటిక్ వేలో తీయాలంటే కంపల్సరీ కొంచెం మార్పులు చేర్పులు చేయాలి, కంపల్సరీ కొంచెం ఊహలు అవి కొంచెం కల్పితాలు యాడ్ చేయాలి. అలా ఏమన్నా యాడ్ చేశారా లేకపోతే కల్పితాలు యాడ్ చేయాలని ఏం కాదండి, సినిమాకి వచ్చినాడు ప్రజెంటేషన్ డిఫరెంట్. మనం సినిమా డాక్యుమెంటరీ ప్రజెంటేషన్ డిఫరెంట్, సినిమా ప్రజెంటేషన్ డిఫరెంట్. అలా ప్రజెంటేషన్ కోసం మేము కొన్ని పెట్టి అంటే ప్రత్యేకంగా పెట్టినవి ఏం లేవు, కానీ ప్రజెంటేషన్ బాగుంటుంది అంటే జనాలకు రీచ్ అయ్యేలా చేశారు అంతే. అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఒక అతనికి హెల్ప్ చేశాడు అంటే అది తీసే విధానంలో ఒక బ్యూటీ ఉంటుంది, ఆ బ్యూటీ టచ్ యాడ్ చేసినారు తప్ప కానీ కల్పితం ఏది చేయలేదు. నాకు తెలిసైతే మేము చదివినంత వరకు మేము చూసినంత వరకు అయితే మాకు తెలిసిన స్టోరీ ప్రకారం అయితే ఇట్లా కల్పితం అయితే ఏది పెట్టలేదు సినిమాలో.